మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి? శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి ఝంకారము వినపడుతుంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కూర్చుని గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ తల్లికి ఎలా ఉంది చూపించా, ఇలా కూర్చోగానే వచ్చింది ఒక కందిరీగ ఒక తుమ్మెద వచ్చి ఇలా ఝంకారం చేస్తూ ఇలా తిరిగి వెళ్ళిపోయింది. అంటే ఇవాళ ఇక్కడ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకుంటున్నారు అని అమ్మవారు శ్రీశైలం నుంచి బయలుదేరి వచ్చి వెళ్ళింది అని నేను అనుకున్నాను. అలా నేను దర్శనం చేసి నమస్కరించుకున్నాను. మీతో అన్నాను కదమ్మా ప్రారంభం చేయకముందే భ్రమరాంబ అమ్మవారు విజయం చేసిందమ్మా అన్నాను. కనుక ఆ తల్లి ఇప్పటికీ భ్రామరీనాదము అంటారు దాన్ని. అక్కడ చేసే అర్చకులు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా అండి? ఇంతంత కుంకం బొట్లు పెట్టుకుని ఉంటారు. అమ్మవారు ఇప్పటికీ ఇలా రెక్కలతో ఉన్నటువంటి తుమ్మిద రూపంతో అలంకారం చేస్తారు ఆ భ్రమరాంబ అమ్మవారిని. తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేశారు. అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టి విప్పిన చీర పట్టండని తీసుకెళ్ళి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్తగారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను భాగవతం చెప్పే రోజులలో ములుగు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు. వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు. రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా శోషించిపోయారు. ఆవిడ పేరు కూడా గిరిజాదేవి, సర్వమంగళాస్వరూపంగానే ఉండేవారు మహాతల్లి. ఆవిడ బాధ భరించలేక ఇంకా ఎక్కువ కాలం ఉండరండి, ఉంచుతారా తీసుకెళ్ళిపోతారా అని అడిగారు. అడిగితే ఆవిడికి తెలిసిపోయింది, ఈ ఉన్న కొద్ది రోజులు నేను మిమ్మల్ని చూస్తూ ఇంట్లో ఉంటాను, నన్ను తీసుకెళ్ళిపోండి అని అడిగారు. అడిగితే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత హనుమంతరావు అడిగారు, నీకేమైనా కోరిక ఉందా, ఉంటే నేను తీర్చగలిగినది అయితే చెప్పు, నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు. అంటే ఆవిడ అన్నారు, ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి మన ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు ఈ జన్మలో నా చిటికిన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జున లింగానికి పుట్ట తేనెతో అభిషేకం చెయ్యాలనుంది. శ్రీశైల లింగానికి పుట్ట తేనెతో అభిషేకం చేస్తే, పట్టు తేనెతో అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తర జన్మలలో అంటారు. ఈ మాట చెప్తే మా దొరగారు ఒకసారి ఏకంగా సీసాల సీసాల పట్టు తేనె తెప్పించారు ఏజెన్సీ నుంచి. ఒక 100 మందివో ఎంతమందివో వెళ్ళి ఆ పట్టు తేనెతో అభిషేకాలు చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చూసి ఆ తేనె మాకు కూడా ఇవ్వండి అని సీసాలతో తీసుకుని దాచుకున్నారు. మేము చేసుకుంటాం అభిషేకం, ఈ తేనె ఉంచండి అని. ఒక్కసారి వెళ్ళి అభిషేకం చేద్దామని అడిగారు ఆవిడ. అడిగితే శ్రీశైలము యొక్క కృప అంటే ఏమిటో మీరు చూడండి, ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి. ఆవిడ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోతాను ఖాయం, ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద తల పెట్టుకుని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్ళాలని కోరిక, నా స్వామి తీరుస్తాడని ఆవిడ భ్రమరాంబికాదేవి దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికి వచ్చారు. మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడు దళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి, నాకేదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది, నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను, మీరు నాతో కలిసి చదవండి, మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు, చూస్తూ వెళ్ళిపోతాను, నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారో ఆ రోజుల్లో మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ భర్తగారి తొడ మీద తల పెట్టుకుని వెళ్ళిపోయారు ఆవిడ.
కోరిక తీర్చేశాడు మల్లికార్జునుడు. గిరిజాదేవి ఆవిడ పేరు. నేను ఎందుకు అసలు ఇది చిత్రంగా నాకు ఆలోచనలోకి వచ్చింది ఈ విషయం, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపథంలో చెరించాలనుకుని చిటికిన వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడుదలాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి, తల తాటించి నమస్కరించుకోవాలి. అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడు ఉద్ధరించగలడండి. కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం. అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం. ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల వల్ల. వాడు లోకములనన్నింటినీ శోభింపచేస్తున్నటువంటి సమయంలో భ్రామరీ రూపాన్ని పొందింది తల్లి. భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే, శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువైతే అమ్మవారు సారగ్రాహి. ఎప్పుడూ తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది, పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది. అక్కడ శివుడున్నాడు, పైన శక్తి రూపంతో ఆవిడుంది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతుంటుంది. ఈ భ్రమరాంబికా అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి భ్రామరీ నాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో. ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న భ్రామరీ నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని. ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి ఝంకార ధ్వనులు ప్రసారమయ్యాయి. ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది. ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి, ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా, భ్రామరీనాదాన్ని చేశారు. రికార్డింగ్లో కూడా ఎక్కింది అది. అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి, కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి. అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యథార్థానికి. కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది. ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి. వాటి మీద చక్కగా హడావిడి ఉండదు, బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా. కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తపకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మధన్యమైపోతుంది. అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు.